ప్రపంచంలో అందరికంటే ముందు తామే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే రష్యా ప్రకటించింది ఈ నేపథ్యంలో రష్యా తీసుకొస్తున్న కరోనా కు పేరును కూడా ఖరారు చేసింది స్పుత్నిక్ వి పేరుతో కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకొస్తామని వెల్లడించింది స్పుత్నిక్ ఐ ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనను ఉత్తేజపరిచింది ఇక ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చే కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ గా పిలువబడుతుంది దీంతో ఇప్పుడు కూడా అదే మొదటి స్పుత్నిక్ సందర్భం వచ్చినట్లయింది ఈ పోలికతోనే కరోనా వ్యాక్సిన్ పేరును స్పుత్నిక్ వి గా నిర్ణయించినట్లు సంబంధిత వెబ్సైట్ వివరించింది స్పుత్నిక్ వి కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని సదరు వెబ్సైట్ పేర్కొంది వ్యాక్సిన్ సంబంధించి వచ్చే తప్పుడు వివరాలను ఈ వెబ్సైట్ ఖండించడమే కాక వాస్తవాలను వివరిస్తోంది వ్యాక్సిన్ ప్రాజెక్టుకు నిధులను అందించే ది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హెడ్ కెరిల్ దిమిత్రీవ్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఫేజ్ త్రీ ట్రయల్స్ ప్రారంభమవుతాయని తెలిపారు సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు అంతేకాక ప్రపంచంలోని ఇరవై దేశాలు ఇప్పటికే బిలియన్ డోసుల కంటే ఎక్కువగానే ఆర్డర్ చేశాయని కెరిల్ వివరించారు కాగా రష్యా దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి అయితే కట్టడి సమర్థవంతం చేయటంతో ఇటీవల కాలంలో ఎక్కువ కేసులు నమోదు కావటం లేదు రష్యాలో ఇప్పటి వరకు ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి పదిహేను వేల నూట ముప్పై ఒక్క మంది కరోనా బారిన పడి మరణించారు తాజాగా నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం తాజాగా రష్యాలో కరోనాతో నూట ముప్పై మంది మృతి చెందారు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో యుఎస్ బ్రెజిల్ ఇండియాల తర్వాత రష్యానే కొనసాగుతోంది